फ्रेंड्स अंदर की नमस्ते अंडी। एवरी दगर एनसीसी सर्टिफिकेट उ अंदर की एनसीसी स्पेशल एंट्री स्कीम इंडियन आर्मी नीचे रावे जरिंदी। दी एवंटी एग्जाम उड़ा ओनली इंटरव्यू मतमे उ इंटरव्यू एवर सेलेक्टारो वाल की उद्योग जरूर सो अदे कंप्लीट इनफर्मेस నేను మీకు ఈ వీడియోలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఆఫీసర్స్ ఎంట్రీ. ఎన్సీసీసీ సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఎన్సీసీసీలో కూడా మినిమం బి గ్రేడ్ అయితే ఉండాలి, ఏఆర్ మినిమం బి గ్రేడ్ అయితే ఉండాలి. సో మీరు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ ఏంటి అంటే మనకు షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అయిందండి. ఈ నోటీస్ ఏంటి దాని గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా మాట్లాడుకున్నట్లయితే మీరు దీనికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుందండి. నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేయని ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. అయితే మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకు వచ్చింది షార్ట్ నోటీస్. సో అందులో వేకెన్సీస్కి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇవ్వలేదండి. అప్లికేషన్ చేయడానికి డేట్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 15 మార్చి 2022 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 13 ఏప్రిల్ 2022 వరకు మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మీకు ఒక 28 డేస్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు అఫీషియల్ అప్డేట్ అయితే వస్తుంది, ఐ మీన్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి మేల్ అదేవిధంగా ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక దీనికి ఏజ్ లిమిట్ గురించి మాట్లాడినట్లయితే 19 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఎవరికైతే ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు దీనికి మేల్ అదేవిధంగా ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి, ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. డిగ్రీతో పాటు ఎన్సీసీసీ సర్టిఫికేట్ ఉండాలి. ఆ ఎన్సీసీసీ సర్టిఫికేట్లో బీఆర్ ఏ గ్రేడ్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఫిమేల్కి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఫిమేల్కి కూడా ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపెట్టినటువంటి ప్రతిభ ఆధారంగా మీకు జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ గురించి కూడా నేను లాస్ట్లో చెప్తాను. అప్లికేషన్ చేసుకుని కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళందరినీ అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు, ఐ మీన్ వాళ్ళందరికైతే ఎవరికైతే సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ ఉంటాయో వాళ్ళందరినీ అయితే తీస్తారు. తీసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ అయితే కండక్ట్ చేస్తారండి. అది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది, 5 రోజుల ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది, ఒకరోజు పర్సనాలిటీ డెవలప్ అని, ఒకరోజు గ్రూప్ డిస్కషన్, ఈ విధంగా మొత్తంగా మీకు 5 రోజుల ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ మొత్తంలో ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో, హై లెవెల్ మెచ్యూరిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఉద్యోగానికి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ సెలెక్ట్ చేసిన వాళ్ళకు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెడికల్ చేసిస్తారు. మెడికల్ అయిపోయిన తర్వాత వాళ్ళని డైరెక్ట్గా ట్రైనింగ్ పంపడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా సెలెక్షన్ ప్రైస్ అయితే ఉంటుందండి. దీనికి 1 రూపాయి కూడా ఫీ అయితే ఉండదు, అదేవిధంగా ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఇక హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మేల్కి వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఇక ఫిమేల్ చూసుకున్నట్టయితే 152 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. సో ఈ విధంగా హైట్ అయితే ఉండాలి. హైట్ తక్కువ అండి, ఏదేం పెద్ద ఎక్కువ హైట్ ఏం కాదు. హైట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. ఆల్ ది బెస్ట్. జై భారత్.